నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. పెళ్ళైనటువంటి ఆడపిల్ల తల్లిదండ్రుల ప్రేమను నోచుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అవును. అది ఏ పరంగా అన్నా కావచ్చు అని అంటే కొంతమంది వేరే వాళ్ళని ఇష్టపడి పెళ్లి చేసుకొని బయటకు వచ్చేసి ఉండి ఉండొచ్చు, లేదా స్వతహాగా సొంత కాళ్ళపై నిలబడదాము అనేటువంటి ఆలోచనతో అయినా సరే బయటకు వచ్చి సొంత కాళ్ళపై నిలబడి వాళ్ళకు వాళ్ళు పెళ్లి చేసుకొని ఫ్యామిలీకి దూరంగా ఉండే అవకాశాలు కూడా కొన్ని ఉంటాయి. సో అంటే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా ఇటు కన్న వాళ్ళ ప్రేమని నోచుకోలేనటువంటి వాళ్ళు అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ని మళ్ళీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఏ విధంగా ఉండాలంటారు, అండ్ లేదా దీన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే కొంతమంది అయితే ఇళ్లల్లో ఆడపిల్లల్ని దగ్గరకు కూడా తీసుకోరు, మనం చాలా చూసాం. ఇప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి పుట్టింటికి నోచుకొని పుట్టింటికి రావడానికి చాలా కష్టపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే అసలు పుట్టిల్లు ఆడపిల్లవి నువ్వు పెళ్లి చేసి పంపించేసావు ఇంకా మాకేం సంబంధం లేదు అని చెప్పేటటువంటి పుట్టిల్లు బోల్డన్ని ఉన్నాయి. అటువంటి ఆడపిల్లకి ధైర్యం ఖచ్చితంగా అవసరం అండి. నాగరాజు గారు, ఇక్కడ ఒక విషయం నేను చెప్తానండి. ఎప్పుడైనా కానీ మనిషి సంఘజీవి, సంఘంలో ప్రతి ఒక్కళ్ళ తోటి అతనికి కనెక్షన్ అనేది ఉంటుంది, ఏదో ఒక అవసరం ఉంటుంది, ఏదో ఒక పరిచయం ఉంటుంది. ఇప్పుడు మనం పరిచయాలు ఎందుకు పెంచుకుంటాం చెప్పండి, మనకి మన అవసరాల కోసం, మన భద్రత కోసము, సో మన రక్షణ కోసం. సో ఓకే, ఇప్పుడు మనకి పక్కవాడితోటే మనకి అంత భద్రత ఉంది అని అనుకున్నప్పుడు మరి కుటుంబంతో ఎంత భద్రత ఉంటుందని ఫీల్ అవుతాం మనం. అటువంటి కుటుంబము మనల్ని ఒక్కసారిగా బయటికి పంపించేసి, నిజంగా ఆడపిల్ల దురదృష్టం ఏంటంటే నాగరాజు గారు, ఆడపిల్ల ఆడపిల్ల ఈడపిల్ల కాదు, అవును ఆడపిల్ల అవును అనేస్తారు. చూడండి, పుట్టిన పసికందుని ఎత్తుకోగానే ఏంటి కొడలుగా వెళ్తుందో, ఎక్కడ పుట్టాడో, పుట్టే ఉంటాడులే అంటే ఒడిలోకి తీసుకోగానే ఇది నీ ఒడి కాదు తల్లి, ఇంకొక ప్లేసు నీది అని ఇప్పటి నుంచే ఆమె సోల్కి చెప్పేస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే పసికందు కాబట్టి ఈ లోకల్లో రాదు కాబట్టి ముందే సోల్కి చెప్పి పెట్టేస్తారు. పుట్టిన పసికందుని పొత్తిళ్ళలో ఉన్న బిడ్డకు చెప్పేస్తారు, ఇది నీళ్ళు కాదు బిడ్డ, నీళ్ళు ఎక్కడ ఉంది నాన్న, తల్లి బంగారం ఏ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు నువ్వు ఇక్కడ అనేది అప్పటి నుంచే ఫీడింగ్ అన్నమాట. అదైపోయిందండి, కాస్త కొంత ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ రాగానే మగ పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, జెండర్ డిస్క్రిమినేషన్ వచ్చేస్తుంది ఏకంగా. ఏంటి అని అంటే ఈ అమ్మాయి కంటే ఎక్కువ ఖరీదుగా బట్టలు కొని ఇవ్వడం. అంటే కొంతమంది ఆడపిల్లలను కొంతమంది తల్లిదండ్రులు చాలా బాగా చూసుకుంటున్నారు, అది కాదు మన టాపిక్ ఇక్కడ. ఎవరైతే పుట్టింటి ప్రేమను నోచుకోలేదో వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఏది మనం రెండు అనుకున్నాం, ఒకటి తమంతట తాము దూరమైన వాళ్ళు మళ్ళీ వెనక్కి రావడానికి కష్టపడ్డాము, రెండవది పుట్టిల్లు అనేది బయటికి పంపించేసిన తర్వాత అసలు మాకేం సంబంధం లేదు అని అన్నట్టుగా చూసేటటువంటి కుటుంబ సభ్యుల గురించి, తల్లిదండ్రుల గురించి కానీ కుటుంబ సభ్యుల గురించి కానీ మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే అయితే ఒక ఆ ఇంట్లో కనుక మగపిల్లాడు ఏమిటి కంటే ముందున్న తర్వాత ఉన్న జెండర్ డిస్క్రిమినేషన్ మొదలు పెట్టేస్తుంది. అదేంటి తమ్ముడు కూడా చేయొచ్చు కదా, వాడు మగోడే చేయడు నువ్వు చేయి అంటే ఇక్కడ నుంచి ఆవిడ అమ్మాయి ఎలాంటి మెంటాలిటీకి రెడీ అయిపోతుంది అని అంటే ఇక్కడ చాకరీ చేయాలి నేను, ఇక్కడ కూడా నేను సొంత మనిషిని కాదు. అవును, సొంత మనుషుల్ని ఎవరైనా ప్రేమగా చూస్తారు, ఆ డిస్క్రిమినేషన్ అక్కడి నుంచి మొదలు పెడతారనమాట. ఎందుకు చెయ్యాలి పని అని అంటే రేపొద్దున పెళ్లి చేసుకుంటావు కదా, పెళ్లి చేసుకున్న తర్వాత అత్తగారింటో పని నేర్పకపోతే పని చేయకపోతే మమ్మల్ని తిడతారు కాబట్టి అక్కడ చేయాలి కాబట్టి ఇక్కడ నేర్చుకో అంటే నేర్చుకోవడానికి చిన్నప్పటి నుంచి మొదలుపెట్టి, అంటే గిన్నెలు తోమడం ఎంతసేపు నేర్చుకోవాలండి, నేర్చుకో అంటూ పుట్టిన దగ్గర నుంచి అత్తగారింటికి వెళ్ళేదాకా ఆ పని చేయించుకోవడానికి నేర్పిస్తున్నామని చెప్తారు. నేర్పాలి ఖచ్చితంగా. నేను మా ఇంట్లో మా అమ్మాయిని అంటాను, నేను ఏ పని చేయదు ఆడ కూర్చుంటుంది అనమాట, ఏంటమ్మా కొంచెం పని చేయొచ్చు కదా అని అంటే పని వాళ్ళున్నారు నేనేది చేయాలంట. అప్పుడు అంటాను నేను, తల్లి పని వాళ్ళు ఉన్ని పెట్టింది నా సౌలభ్యం కోసమో నీ సౌలభ్యం కోసమో, కానీ పని అనేది వచ్చి ఉండాలి మనకి. వాళ్ళు ఉన్నది ఎందుకు, వాళ్ళ చేతన్న పని చేయించుకోవడం అన్న నేర్చుకో అంటా నేను, వాళ్ళ చేత పని చేయించుకోవడం అన్న నేర్చుకో, కానీ బట్ నీకంటూ పని వచ్చి ఉండాలి. ఇప్పుడు పనమ్మాయి రాలేదంటే నువ్వు చీపురు పట్టుకుని ఊడవమ్మా అంటే గంట ఇలా వయ్యారంగా ఇట్లా ఇలా ఇలా అంటా ఉంటుంది అన్నమాట. అదేదో నేర్చుకొని ఉంటే 10 నిమిషాల్లో అయిపోతుంది కదా. అవును, ఒక రూమ్ ఊడవంగానే ఇలా చెమటలు దుడిచేస్తూ ఉంటుంది అన్నమాట. అసలు విపరీతమైన ఫోన్ కాల్స్ వెళ్తాయి అవతలాలకి నాన్నో అనుకుంటా. సో ఇట్లాంటి అప్పుడు మాట్లాడతాను నేను, ఉసే నేను నువ్వు ఇలాగే నేర్చుకున్నావు అని అంటే రేపు పొద్దున చేసుకున్నాడు నన్ను తిట్టుకుంటాడు, ఏ మీ అమ్మ ఎటగనింది ఎట పెంచింది అని. అలా ఉండద్దు, నేర్చుకో
నీ సౌలభ్యంగా నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, నీకు టైం లేదు, నాకు టైం లేదు. సో మన ఇద్దరం తిట్టుకోకుండా కష్టపడకుండా తొందరగా పని అయిపోయి ఎవరి పనులు వాళ్ళు ప్రశాంతంగా చేసుకోవాలని సౌలభ్యం కోసం పని వాళ్ళు ఉన్నారు తప్ప, నీ పని చేత కాకుండా పెంచడం కోసం పని వాళ్ళు లేరు, పని నేర్పకుండా ఉండడం కోసం పని వాళ్ళు లేరమ్మా. నేర్చుకో, ఖచ్చితంగా చేయాల్సిందే, నేర్చుకోవాల్సిందే. నేర్పించే సిచ్యుయేషన్ ఉన్నప్పుడు నేర్పిస్తే అప్పుడు చెప్పాలి, తల్లి నువ్వు ఇక్కడ కాదే, అత్తగారింటికి వెళ్తే కనీసం పనులు తెలిసి ఉండాలి, లేకపోతే అదొక టార్చర్ అయిపోతుంది మనకి. కాబట్టి నేర్చుకో నువ్వు. ఎవరన్నారు పని రాలేదు, పని వాళ్ళు రాలేదు, లేకపోతే మీ అత్తగారికి ఇష్టం ఉండదు, లేదా టకటకా పని చేసేయాలి నువ్వు, అప్పుడు మనకి వంక పెట్టడానికి వాళ్ళ దగ్గర ఏమో మిగలదు కదా, అలా నేర్పాలి. కానీ కొన్ని చోట్ల ఏమవుతుంది అని అంటే నేర్చుకో అని చెప్పేసి 5వ సంవత్సరం అంటే దానికి ఊహ తెలిసి దానికి ఒక అనుబంధం ఏర్పడుతున్న దగ్గర నుంచి కూడా ఇక్కడ బంధాన్ని తెంచుకోవడానికే నువ్వు పుట్టావు అన్నట్టుగా ప్రవర్తించేస్తా ఉంటారు. అవును చూడండి, ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి ఇది అసలు ఆడపిల్లకి. కూర్చునాలి అప్పటి నుంచి ఆ పిల్ల ఏమనుకుంటుంది, ఎంత తొందరగా పెళ్ళి అయిపోతే బాగుండు, నా ఇంటికి వెళ్తే నేను సుఖపడతా. ఎందుకంటే సినిమాల్లో చూస్తాం కదా, భర్త అలా గాల్లో ఎత్తుకొని, భర్త ఇలా గిర్రని తిప్పేసుకుని, అత్తగారు మాంగారు అమ్మ నా ఇంటి కోడలు మహాలక్ష్మి అని తలద నిమిరేసి అక్కును చేర్చుకునేటటువంటి సీన్లు బోల్డ్ చూసేస్తాం మనం. అవును, అప్పుడు ఏమనిపిస్తుంది, అరే ఇక్కడుంటే నేను చాకరీలు చేయాలి, అదేదో నా అత్తగారింటికి పంపించేసేస్తే హాయిగా మమ్మలాగా నేను ఇంకొకరితో పని చేయించచ్చుగా, అర్థమైందా? ఒక ఆలోచన పడిపోద్ది, వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఆడపిల్లకి. ఇంకా ఒక వయసు రాగానే ఏంటి అని అంటే ఓకే రైట్ అయ్యా, నేను ఎత్తుకోవాలి, ఒకరిని ఎత్తుకోవాలి, నేను అర్జెంటుగా ఎత్తుకోవాలి, ఎందుకంటే ఇక్కడ టార్చర్ నేను పడలేను. వాడేంటి, వాడు పోస్తూ ఉంటాడు, పెయింట్లు పోస్తూ ఉంటాడు అనమాట, పేస్టులు పోస్తూ ఉంటాడు అనమాట, అవి తీయగా ఉంటాయి, అదొక సెక్టర్. కానీ నాగరాజు గారు, ఇది నేను తమాషాగా మాట్లాడిన విషయం, కానీ సీరియస్నెస్ ఏంటి అని అంటే అండి, వీళ్ళు ఇక్కడ పుట్టినప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి నా ఇల్లు ఎక్కడో ఉంది, నేను ఎక్కడో దాన్ని, నేను ఇక్కడ దాన్ని కాదు అనేటటువంటి భావన వచ్చేస్తుందండి. అందుకని చూడండి, ప్రిజారిటీ వీళ్ళల్లో ఇక్కడి నుంచే మొదలవుతుంది, నైరాస్యం ఇక్కడి నుంచే మొదలవుతుంది, సర్దుకుపోవడం ఇక్కడి నుంచే మొదలవుతుంది, త్యాగాలు ఇక్కడి నుంచే మొదలవుతాయి, బీజం ఇక్కడే వేసేస్తారు. ఇక్కడ అత్తగారింటికి వెళ్తుంది, అసలు పిక్చర్ అక్కడ మొదలవుద్ది. పుట్టినరోజు ఏమన్నారు, అక్కడ అది నీ ఇల్లు, అత్తగారిల్లు, అత్తగారిల్లు, నీ మొగుడు, నీ అత్తగారు, నీ మాంగారు, నీ మరిది, నీ ఆడపడుచు, అంటే నువ్వు ఇక్కడ కాదు, నీకు అక్కడుంది అని చెప్పారు. సరే అక్కడుంది కదా అని అక్కడికి వెళ్ళిందని అనుకుందాం, అన్నీ బాగుంటే వెల్ అండ్ గుడ్, హ్యాపీ, ఊపిరి పీల్చుకుంటుంది, వెరీ గుడ్, వాళ్ళ ఆయన, వాళ్ళ అత్తగారు, వాళ్ళ ఇంటో కుటుంబ సభ్యులు చక్కగా అన్నీ సహకరిస్తున్నారు, అన్నీ బాగున్నాయి, అమ్మయ్య మా అమ్మ చెప్పింది కరెక్టే, నేను బాగా పని నేర్చుకున్నాను కరెక్టే, నా కుటుంబ సభ్యులందరూ ఈరోజు నా చుట్టూ తిరుగుతున్నారు కరెక్టే అనుకుంటుంది. కానీ సహకరించకపోతే, ఆమె అనుకున్నటువంటి జీవితం తనకి రాకపోతే, అప్పుడు అనిపిస్తుంది నాగరాజు గారు గుండెల్లో పెయిను. పుట్టింట్లో ఏం చెప్పి పంపిస్తారు, నీ ఇల్లు అక్కడ, నీ కుటుంబం అక్కడ, నువ్వు అక్కడ పని చేయాలి, నువ్వు అక్కడ మెప్పించాలి, నువ్వు అక్కడ ఇది చేయాలి, ఇదే నూరిపోస్తూ ఉంటారు. ఇంక ఈవిడ జీవితాంతం మెప్పించడం మీద పడిపోతుంది అన్నమాట. ఎప్పుడన్నా బాధ కలిగో, సంతోషం కలిగో, ఏదైనా ఉండి వెనక్కి తిరిగి చూద్దామా అంటే, వచ్చావా, వెరీ గుడ్, అల్లుడు గారిని తీసుకురామ్మా, ఈవిడ ఒకటే రాకూడదు, రాకూడదు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ పట్టరా, ఇక్కడేమో ఇప్పుడు ఇక్కడ ఉన్నంత వరకు కేర్ ఆఫ్ అడ్రస్లు అనుకో, మళ్ళీ అన్న రూపంలోనో నాన్న రూపంలోనో ఏదో ఒక రూపంలో ఇక్కడ ఉంటాయి, అక్కడి నుంచి రావాలి అంటే మీ ఆయన్ని, మీ ఆయన లేకుండా వచ్చావా, అదేదో అదే, అరే అమ్మాయికి నా మా నాన్నతో స్పెండ్ చేద్దాం, మా అమ్మతో స్పెండ్ చేద్దాం, నా అన్నదమ్ములతో స్పెండ్ చేద్దాం, ఒక్కదాన్ని నేనుగా బ్రతుకుదాం అనుకున్న కర్మగాలి వచ్చిందా, మీ ఆయన రాలే, అదేంటి అల్లుడు గారు లేకుండా ఎట్లా వస్తావు, కొంతమంది మరీ టూ మచ్ అండి, ఆయన లేకుండా ఎలా వస్తావు, అదేంటి బావగారు రాలే, బావగారు లేకుండా ఎట్లా వచ్చేస్తావు అంటే ఏందిరా నాకు అర్థం కాగలుగుతాను అంటే, అంతే తక్కువని అమ్మాయిలో ఒక నైరాశ్యం అనేది ఏర్పడిపోతుంది, అస్తిత్వం లేదా తనకి, ఇది ఫ్యామిలీ, నా ఇల్లు, అక్కడికి వెళ్తేనేమో మీ పుట్టింటాళ్ళు, మీ ఇల్లు, మీ ఇంటికి వెళ్ళు, మీ వాళ్ళని అడుగు, మీ వాళ్ళని చెయ్యి, మీ వాళ్ళు మీ వాళ్ళు మీ వాళ్ళని అక్కడ గుర్తు చేస్తారు, ఇక్కడేమో మీ వాళ్ళు మీ వాళ్ళు మీ వాళ్ళని వాళ్ళని గుర్తు చేస్తారు. అసలు ఇంతకీ ఈవిడ ఎక్కడ చెందింది, ఏ ఇంటికి చెందింది, డైలమా. అవును, ఇది ఒక లైఫ్ అయితే, అంటే మీరు చెప్పింది ఇది ఒక లైఫ్ అయితే, ఇంకొకళ్ళు అంటే సొంత కళ్ళపై నిలబడాలని ఆశతోనో లేదంటే లవ్ మ్యారేజ్ చేసుకునో బయటికి వెళ్ళిపోతారు, వాళ్ళకి పుట్టింటికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రేమ దొరకదండి, వాళ్ళ బాధ వర్ణనాతీతం ఎవరికి చెప్పుకోలేరు, అరణ్య రోదన. ఎస్ నాగరాజు గారు, ఇక్కడ ఈ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, సిచ్యుయేషన్ ఏంటంటే, నిజంగా చెప్తున్నాను కదా, వాళ్ళు
వాళ్ళ ప్రేమకి ప్రతిరూపంగా కన్నారా, లేకపోతే పెళ్లి చేసుకుని సంసారం చేసాం చేస్తున్నాం కాబట్టి అని కన్నారా? ఇంకా పచ్చిగా మాట్లాడలేదు నేను. దేనికోసం బిడ్డని కన్నారు? మీ ప్రేమకి ప్రతిరూపంగా వచ్చిందా, లేకపోతే మీరు సంసారం చేస్తే వచ్చిందా? క్లారిటీ ఇవ్వండి నాకు. అక్కడ రెండోదే చూపిస్తారు అందరూ. ప్రేమకి ప్రతిరూపంగా వచ్చిన ఆడపిల్ల చాలా అద్భుతంగా పెరుగుతుందండి ఆ ఇంట్లో. చాలా ఏమాత్రం కష్టం వచ్చినా తల్లిదండ్రులు వారిపోతారండి అక్కడ. చాలా అద్భుతంగా చూసుకుంటారండి. ఆమెకి ఏ విధమైనటువంటి లోటు రాదు సార్. సంసారం చేసే పెళ్లి చేసుకున్నాం కాబట్టి, సంసారం చేయడానికి లైసెన్స్ పెళ్ళి, ఆ సంసారం చేస్తున్నాం కాబట్టి పుట్టింది. తప్పితే ప్రేమకి ప్రతిరూపం అని ఫీల్ అవ్వ ఎక్కడైతే ఫీల్ అవ్వరో నాగరాజు గారు, ఎప్పుడైతే సమాజం, నేను ఒకటే మాట మాట్లాడతాను, సొంతగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా సొంత కాళ్ళ మీద నిలబడాలనుకున్నా నిలబడి మీ పేరు నిలబెడుతుంది, సంతోషించండి, దగ్గరికి తీయండి. లేదు ఫెయిల్యూర్ అయ్యింది, అరే నా బిడ్డ ఒక ప్రయత్నం చేసింది ఓడిపోయింది, నేను నా శరీరము నా శరీరాన్ని పంచి ఇచ్చాను, నా రక్త మాంసాలని పంచి ఇచ్చాను, నా ప్రాణాన్ని పంచి ఇచ్చాను, నా అంశ నా బిడ్డ నేనేసిన బీజంతో మొలకెత్తినటువంటి మొక్క ఇది, ఇది నాదే, నేను దీన్ని కాపాడాలి అనేటటువంటి ఆ యొక్క బాధ్యత కలిగినటువంటి హృదయాలు ఎంతమంది తల్లిదండ్రుల్లో ఉన్నాయి అడగండి నాగరాజు గారు. ఉండవు, చాలామందిలో ఉండవు. వెళ్ళిపోయావుగా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, రామాక మా ఇంటికి మొహం మీదే. ఏదో సాధిస్తానని పోయిందిగా, ఏం సాధించిందంట, మళ్ళీ వెనక్కి వచ్చిందిగా, దీర్ఘాలు తీస్తారు. ఏ జీవితంలో నువ్వేది ఓడిపోలేదా, జీవితంలో నువ్వేది పోగొట్టుకోలేదా, అన్ని విజయోత్సవాలే ఉన్నాయా నీ జీవితంలో? ఓడిపోయింది ఎవరు, నీ బిడ్డ. ఎందుకు ఓడిపోయింది? నీ సహకారం లేక, నీ సపోర్ట్ లేక కారణం కూడా నువ్వే. లేదు, విచక్షణారహితమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక మాస్టర్గా, ఒక గైడ్గా, ఒక గురువుగా నువ్వు బాధ్యతల్ని అప్పుడు కూర్చోబెట్టి గుర్తు చేయాలి. ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు, పొంగులో ఉన్నప్పుడు, ఆవేశంలో ఉన్నప్పుడు, ఆశయం ఉన్నప్పుడు, ఆతృత ఉన్నప్పుడు వినరు మన మాట, కానీ అప్పుడు వింటారు, అప్పుడు దొరుకుతుంది మనకి టైం, అప్పుడు కూర్చోబెట్టు. నీ బిడ్డని నీకు ఎలా కావాలో మలుచుకో. అది ఎవరైతే చేస్తారో నాగరాజు గారు, నిజంగా ఆ పేరెంట్స్కి చేతులెత్తి మొక్కాలి. ఎస్, చెయ్యాలి. మీ బాధ్యత ఏంటి? మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏం తింటున్నారు? మీరు ఏం సాగుతున్నారు? ఈ సమాజం 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 అంటారు, ఏం చేస్తారా? పోతే కూడా ఇవాళ రేపట్లో ఒకప్పుడు పాడిమోయటానికి నలుగురు కావాలని అనుకున్నా ఇప్పుడు లేదు, అదేదో వచ్చేస్తుంది, స్వర్గధామ వచ్చేస్తుంది, దాంట్లో వేసేస్తున్నారు, పదాన్ని పంపించేస్తున్నారు. పాడ కనీసం వాకిట్ నుంచి ఆ బయట గేట్ వరకు మాత్రమే మోస్తున్నారు, అక్కడి నుంచి మోసేటోళ్ళు కూడా ఎవరు లేరండి, తోసేస్తున్నారు దాంట్లోకి. ఇంకేం సమాజం? కనీసం నువ్వు మంచాన పడితేనో, లేకపోతే నీకు నీ జీవితంలో ఒంటరితనం వస్తేనో, లేకపోతే నీకు ఒక ఆసరా అవసరమైనప్పుడో నీ దగ్గరకు వచ్చేది సమాజం కాదు బాస్, నీ పేగు తెంచుకొని పుట్టినటువంటి నీ బిడ్డ మాత్రమే. అవును, నువ్వు ఏమి ఇచ్చావో తిరిగి నీకు అదే వస్తుంది. నీ బిడ్డకి ప్రేమాప్యాయతలు ఇచ్చావో, నువ్వు నీకు అవసరం ఉన్నప్పుడు ఆ ప్రేమాప్యాయతలు మూటగట్టుకొని, పదింతలు మూటగట్టుకొని నీ దగ్గరికి పరిగెట్టుకొని వస్తుంది. నువ్వు ద్వేషాన్ని అసహనాన్ని ఇచ్చావో చేతులెత్తి దండం పెట్టేస్తుంది. ఎందుకంటే అప్పుడు మాట్లాడతారు, కూతురు కనీసం ముఖం కూడా చూడలేదండి, అబ్బో అస్సలు రాదండి అంటే. కొంతమంది స్వార్థపరులు ఉన్నారు, నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు, నిర్లక్ష్యానికి గురైన వాళ్ళు అంటారు. ఎందుకంటే ఆమె ఎన్నోసార్లు నీకేసి తిరిగి చూస్తే నువ్వు తిరస్కారాలే గురైంది. ఆవిడ నువ్వు చూపించినటువంటి నిర్లక్ష్యం ఆవిడ గుండెల్లో గూడు కట్టుకొని ఉంది. ఎలా చూపిస్తుంది? ఎలా తిరిగి చూపిస్తుంది? అయితే మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు, మనం తిరిగి వెళ్ళాలంటే వీళ్ళు ఏం చేయాలి? అవును, నేను ఒక్కటే చెప్తాను నాగరాజు గారు, ఏ ఆశయంతోటో లేకపోతే ఏ బంధం కోసమో మీరు బయటికి వచ్చారో ఆ బంధంలో ఆశయంలో కొనసాగండి. మీరు విజయోత్సవానికి విజయానికి దగ్గరైతే, విజయాన్ని సాధించగలిగితే మీ జీవితం అద్భుతంగా ఉంటే వాళ్ళు ఎత్తుకుంటూ వస్తారు మీ దగ్గరికి. లేదు, మీరు చాలా అద్భుతంగా ఉన్నారు కానీ కొంతమంది మూర్ఖులు ఉంటారు, అసలు రాలేదు. నేను ఒకటే చెప్తున్నా, మీ తల్లిదండ్రులు మీ పట్ల చూపించినటువంటి నిర్లక్ష్యం మీ పిల్లల పట్ల చూపించకుండా వాళ్ళ దగ్గర నుంచి మీరు ఆశించినటువంటి ప్రేమని కూడా కలిపి మీ బిడ్డలకు అందజేయండి. ఎస్, అంతేగాని మాయమ్మ మా నాన్న మా రానట్లేదు జీవితాంతం చాలామంది కళ్ళ నీళ్లు తడుపుకుంటూనే ఉంటారు నాగరాజు గారు. ఇలా ఓటు వచ్చినట్టుగా పాప వాళ్ళ కళ్ళు ఎప్పుడు కూడా తడి ఆరవు. ఎందుకంటే ఎంత సుఖంగా ఉన్నా ఉండనివ్వండి, ప్రేమించిన వాడు తీసుకెళ్ళి ఎంత అద్భుతంగా చూసుకున్నా పుట్టినీళ్ళు గుర్తొస్తుంది నాగరాజు గారు. ఇంట్లో అన్నయ్య తమ్ముడు అక్క చెల్లి చేసిన మనసు అనేది, ఈ ఇంట్లో సంతోషం వచ్చినా కూడా
మనసు పుట్టింటికి పరిగెట్టేస్తుంది. మా వాళ్ళకి తెలిస్తే ఎంత బాగుంటుందో. వాళ్ళందరి మొహాల్లో సంతోషం చూడాలి. వాళ్ళు సంతోషంగా ఉంటే తను సంతోషపడాలి. అసలైనటువంటి సంతోషము తను అక్కడ వదిలేసి వచ్చింది. ఆ సంతోషం మళ్ళీ తను అక్కడ చూసుకోవాలనుకుంటుంది. ఆ యొక్క భాగ్యానికి నోచుకోదు. అప్పుడు ఆమె పరిస్థితి ఏంటి చెప్పండి? ఎంత నరకమైనటువంటి నరక ప్రాయం చెప్పండి. మీరు కంటేనే వచ్చినటువంటి బిడ్డ అనాలోచితంగానో ఆలోచితంగానో లేకపోతే విరోచితంగానో ఒక నిర్ణయం తీసుకుంది. అది కరెక్ట్ నిర్ణయం అయితే ప్రోత్సహించండి. నిర్ణయము తప్పు నిర్ణయం అయితే జారి పడింది అనంటే దగ్గరికి తీసుకోండి, మళ్ళీ బాగు చేయండి. బాగు చేసి మళ్ళీ తనకు ఒక జీవితాన్ని ఇవ్వండి. ఆ బాధ్యత మీది. ఎందుకంటే మీరు కంటేనే భూమి మీదకి వచ్చింది ఆ జీవి. ఎస్, అది మర్చిపోవద్దు నాగరాజ్ గారు. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చాలామంది మెడిటేషన్ క్లాసుకి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నారు. అండ్ క్లాస్ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఆఫ్లైన్ కూడా ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు మెడిటేషన్ క్లాస్లో పాల్గొనాలి అని. టైమింగ్స్ కూడా అడుగుతూ ఉన్నారు. చాలా ఎక్కువ మంది ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. ఎందుకంటే డైరెక్ట్గా కనెక్ట్ అవ్వాలి మేడం డైరెక్ట్ క్లాసెస్కి అని చెప్పేసి అని ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే ఆఫ్లైన్ క్లాసెస్ ఎప్పటి నుంచి ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్ ఎప్పటి నుంచి ఉన్నాయి, డీటెయిల్స్ అన్నీ మా సిబ్బంది చెప్తారండి. ఎలా అండి, టైమింగ్స్ ఎలా ఉంటాయండి? నాగరాజ్ గారు, ప్రస్తుతానికి ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసి అర్లీ మార్నింగ్ 4:30 నుంచి 6:00 వరకు జరుగుతుంది. ఓకే, అది ఆన్లైన్ ఆఫ్లైన్? ఆన్లైన్. ఆఫ్లైన్ ఈవినింగ్ జరుగుతుంది. ఓకే, ఈవినింగ్ ఏ టైం? ఈవినింగ్ 6 to 8. సో కాబట్టి ఆ టైమింగ్స్ని వినియోగించుకొని క్లాసెస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్కి కాల్ చేస్తే మా సిబ్బంది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్తారు. దాన్ని ఫాలో అవ్వండి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా ప్రియా చౌదరి గారి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ వర్క్షాప్స్ మీరు కనుక కావాలి అనుకునేటువంటి వాళ్ళు, ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. స్కూల్స్ కానీ, కాలేజ్ కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, లేదు అనంటే మెడిటేషన్ ప్రోగ్రామ్ మీద అవగాహన కోసం అయినా, లేదంటే మెడిటేషన్లో ఖచ్చితంగా మేము పాల్గొనాలి అండ్ ఈ క్లాసెస్కి అయితే అటెండ్ అవ్వగలుగుతాము అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. లేదు ప్రియా చౌదరి గారితో మాట్లాడాలి అనుకున్నా కూడా మీరు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ కౌన్సిలింగ్ కావాలన్నా, ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలన్నా, ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నా కూడా, అండ్ లేదు మీకుండేటువంటి డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. లేదా మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తుంది. సో ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మీకుండేటువంటి డౌట్స్ కానివ్వండి, మీకుండేటువంటి అంటే క్లాస్ డీటెయిల్స్ కానివ్వండి, మీకు ఏమైనా కావాలి అనుకునేటువంటి వాళ్ళు మిస్టర్ నాగ్ అఫీషియల్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టినా కూడా మేము రెస్పాండ్ అవ్వటం జరుగుతుంది. లేదు అనంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా వాటి మీద మేము స్పందించడం జరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.